ఇంకా చూడు రా అని చెప్పి మన మీడియా అందరూ వచ్చి వచ్చి అన్నారు కాపర్ చూడండి మంచిర్యాల జిల్ గౌరవ కలెక్టర్ గారు, మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, కులం గొడుగు పట్టుకుని కాంగ్రెస్ వాడు వస్తున్నాడు, మతం గొడుగు పట్టుకుని బీజేపీ వాడు వస్తున్నాడు, కేవలం టీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా మేము మీ ముందుకు వస్తా ఉన్నాం, మీకోసం నిలబడతా ఉన్నాం. 14 ఏళ్ళు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీగా, తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీగా, తెలంగాణ రాష్ట్ర సాధారణ కోసం చావు నోట్లో తలబెట్టినటువంటి నాయకుడిగా ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ ప్రాంత అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో నోరు కట్టుకుని కడుపు కట్టుకుని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇవాళ మనం ఎర్రబడతా ఉన్నాయి, వాళ్ళ కడుపులో ఏదో వెళ్తి ఏదో కనబడతా ఉంది, దానికోసం ఇవాళ మన మీద ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం మీద పార్టీ మీద వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా, దయచేసి అర్థమై అర్థం కానట్టు మనం వ్యవహరించొద్దు, విషయం అర్థమై అర్థం కానట్టు వ్యవహరించొద్దు. ఖచ్చితంగా మీరందరూ చర్చ పెట్టాలి, మాట్లాడాలి. 8 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లుండే, 8 ఏళ్లలో తెలంగాణ ఎట్లయింది, 8 ఏళ్ల కింద మన ఊర్లు ఎట్లుండే, మన పట్టణాలు ఎట్లుండే, మన కరెంటు సంగతి ఏంది, మన మంచినీళ్ళ సంగతి ఏంది, సింగరేణి ఇళ్ల పట్టాల సంగతి ఏంది, మన రోడ్లు ఏంది, మన మోరిలేంది, మన బతికేంది, మన బాధ ఏంది, 2000 పింఛన్ ఇచ్చినోడు ఉన్నాడా, ఆడబిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇచ్చినోడు ఉన్నాడా, కేసీఆర్ కిట్ ఇచ్చినోడు ఉన్నాడా, గర్భవతికి అమ్మాయి ఉడితే 13,000, అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చినోడు ఉన్నాడా, కరెంటు కడుపు నిండి ఇచ్చినోడు ఉన్నాడా, రైతులకు రైతు బంధు ఇచ్చినోడు ఉన్నాడా, రైతుల కోసం సకాలంలో ఎరువులు విత్తనాలు ఇచ్చినోడు ఉన్నాడా, రైతుల్ని కడుపులో పెట్టుకున్నోడు ఉన్నాడా, ఇదే సింగరేణి గడ్డ మీద సింగరేణి కార్మికుల కోసం వాళ్ళు తండ్రి ఇబ్బంది పడితే ఆయన ఆరోగ్యం దెబ్బతింటే తండ్రి బాయలకెళ్ళి దిగిపోయి కొడుకును పెట్టుకున్నామంటే అవకాశం లేదు అనలేదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం. వాళ్ళ బీజేపీ కాంగ్రెస్ తోడు ఇద్దరు కలిసి సింగరేణిని బుంద పెట్టాలి, సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రలకు అడ్డంగా నిలబడి ఇవాళ సింగరేణిని కూడా కాపాడుతున్నది టీఆర్ఎస్, కేసీఆర్ మాత్రమే అని చెప్పి మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి సోదరుడు సుమన్ గారు కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే అయిన తర్వాత చర్చలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఎప్పుడో కాగితం తీసుకొచ్చి ఇది ఒక పెద్ద సమస్య ఉన్నది, ఇది ప్రధాన సమస్య, మా ఆడబిడ్డలకి మా అన్నదమ్ములకు అవకాశం ఉన్న సమస్య, సింగరేణిలో కట్టుకున్న ఇల్లు పేదల భూములు దాన్ని రెగ్యులర్ చేయాలి, పోలీసు వాళ్ళు వచ్చి కొట్టుడు, ఎంఆర్ వచ్చి కొట్టుడు, మా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఊక చర్చ పెడుతుండే. నేనే సుమన్ గారితో అన్నా, నేను కూడా నల్ల బాధితున్నే, మా చుట్టాలు కూడా బాధితులే, టోటల్గా తన జీవితం మొత్తం పోరాటం చేసి ఆ భూమి సంపాదించడానికి అసూరు భాషన ఎంతోమంది మా చుట్టాలకు ఉన్నారు, ఎప్పుడైనా ఈ సమస్య కొలికొస్తే నన్ను కూడా పిలువునిల్లా, నేను కూడా బాధితున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. 2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యే, ఇది 3వ సారి నేను ఎమ్మెల్యే, 2009లో ఎమ్మెల్యే అప్పుడు వచ్చి నేను ఒకసారి ఇగో ఇదే మా మేనమావా ఈ సింగరేణిలో ఇల్లు కట్టుకున్నాడు, అయ్యా పేదలు ఇది రెగ్యులర్ చేయమంటే కూడా సమైక్య పాలకులు కానీ ఎవరు కానీ ఇది ప్రభుత్వ భూమి కదా మీకెందుకు ఇయ్యారని చెప్పేసి ఎమ్మెల్యే మాటలు ఖాతర చేరే. అందుకే తెలంగాణ రాష్ట్రం రావాలనుకున్నాం, ఇదే తెలంగాణ రాష్ట్రం కోసము, ఇదే మన ఆడబిడ్డలు.
మరి ఆడబిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర భాగం ముందు ఉన్నాం కదా, ఇదే రామకృష్ణపూర్ గ్రామం ఉన్నది, ఇదే కేతనపల్లి ఊరు ఉన్నది, తెలంగాణ రాష్ట్ర భాగం ముందు మనము బతికే ఉన్నాం. మనం అందరం పేదలము, బడుగు బలహీన వర్గాలు పేదలం అందరం కూడా బతికే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇదే గమ్ముల కమలాకర్ కానీ ఇదే పెద్ద మనిషి అందరూ దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి కలెక్టర్ అయ్యా ఇవో మా భూములు మేము పేదలము, రెక్కాడుత డొక్కాడది, మాకు ఉన్నదే గిరేకుంటే దాగా మా నీడు కోల్పోవద్దు, మాకు రెగ్గరి పట్టాయి అంటే విడంగా 60 సంవత్సరాలు పోరాటం చేసినా కూడా ఏ రోజు కనకరించిన ప్రభుత్వం. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇది దుస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఉద్యమకారుడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయ్యారు, ఇదే గంగుల కమలాకర్ అడిగినందుకు దరఖాస్తు దాటి దండం పెడితే మా మేనమావలకు మా చుట్టాలకు కూడా పట్టా ఇయ్యలే. మరి ఇదే మీ ఎమ్మెల్యే మా ఊళ్ళకు పట్టాలు కావాలని చెప్పి మళ్ళీ దరఖాస్తు ఇచ్చి కేసీఆర్ కేంద్ర నగరలేదు, పేదలకు సంబంధించింది కదా, సమైక్య రాష్ట్రంలో పట్టించుకోలేదు, మనం కూడా పట్టుకోవాలిస్తా అని చెప్పేసి సుమన్ గారి మాటలను ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేసి 2019లో GO 76 ఇచ్చేసి ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని మా చేతులతోటి ఈరోజు పట్టాలు ఇస్తున్నాం. ఇదే చేతులతోటి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టుకొని పట్టా ఇవయ్యా అని ముఖ్యమంత్రికి దండం పెట్టేవడమా కనకరించే ముఖ్యమంత్రుడు ఇదే చేతి మీద పట్టాలి అని చెప్పి ఈరోజు నేను వారి ఆహ్వానంకి వచ్చినందుకు ఎంత సంతోషం కలుగుతుందవ్వా. కాదు ఆ సంతోషం ఇది నాకు దరఖాస్తు ఇచ్చి కలెక్టర్ అమ్మా కలెక్టర్ గారు దరఖాస్తు ఇచ్చి అడిగితే ఈయనలో కలెక్టర్ గారు అచ్చివేళ పట్టాలు ఇస్తాను రాదా కలెక్టర్ అమ్మా. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్టుండే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎట్టుండే, ఇదేగా పోలీసులు ఉన్నారు అక్కడ బతుకమ్మ ఆడుకుంటే నన్ను బతుకమంచుకొని పోలీస్ స్టేషన్ పెట్టిరు. అంటే తెలంగాణ రాకముందు బతుకమ్మ ఆడితే నన్ను తీసుకెళ్ళు బతుకమ్మలో బతుకపోయారు, ఇప్పుడు ఎవరు ఆడుతున్నారా పోలీస్ స్టేషన్ ముందర బతుకమ్మ ఆడిస్తాను ఆడతలేదా. తెలంగాణ రాకముందు ఎట్టుండే, తెలంగాణ వచ్చిన గట్టయింది అవునా. బెల్లం రామ పోచమ్మ బస్తి అడిగినా అంతకు ముందు ఎవరు ఇయ్యలే, ఇప్పుడు ఇచ్చిండా సుమన్ ఇచ్చిండా, ఇప్పుడు ఎవరు ఇచ్చిర్రు కేసీఆర్ ఉన్నామా సుమన్ చూడండి అమృత లక్ష్మి మేడం ఇటు చూడండి మిట్టపల్లి మల్లు ఉన్నాం ఏ ఊరు తల్లి సీర్ల భారతి సీర్ల భారతి అమ్మ అమ్మ తల్లి కుంభ మేడం.